ఆర్టికల్ నెంబర్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ అడుగుతున్నారు, స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీద. ఏంటి, వాట్ ఈజ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? ఫస్ట్ రాజ్యాంగం ప్రకారం ఏ పద్ధతిని మనము, ఏ ప్రాసెస్ని మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా పిలుస్తామంటే, ఇక్కడ మనకి చాలా చెప్పారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఒకటి రాష్ట్ర విభజన, రైట్. అంటే అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని, ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని భాష ప్రాతిపదికన కావచ్చు, లేదా ప్రత్యేక ప్రాంతీయవాదం కారణం వల్ల కావచ్చు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల నేపథ్యంలో కావచ్చు, అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించడాన్ని మనము రాష్ట్ర విభజన అంటాం. సో రాష్ట్ర విభజన అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకి వస్తుంది. తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను ఒకదానిలో ఒకటి కలిపి విలీనం చేయడం, ఒకటి విభజించడము, రెండు విలీనం చేయడం. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలని రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విడిపోవడం కంటే కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందగలదని భావిస్తే అప్పుడు ఆ ప్రాంతాలని ఒకే రాష్ట్రంలాగా విలీనం చేయవచ్చు. సో అలా విలీనం చేయడం కూడా మనం ఏమంటామంటే పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి అంటాం. ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడము లేదా తగ్గించడం, ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడము లేదా పెంచడము, తగ్గించడం లేదా పెంచడం. ముఖ్యంగా సరిహద్దు భూభాగాలకు సంబంధించి, సరిహద్దు అంటే ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రాష్ట్రాలకి ముఖ్యంగా సంబంధించి కొంచెం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు భూభాగాన్ని ఇంకొక రాష్ట్రానికి కలపవచ్చు. కలిపినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెరుగుతుంది, ఇంకొక రాష్ట్రం యొక్క విస్తీర్ణం తగ్గుతుంది. సో ఈ విధంగా విస్తీర్ణంలో మార్పులు చేర్పులు చేయాలన్నా ఒక్కొక్కసారి రాష్ట్రాలు విడగొట్టేటప్పుడు కొన్ని మండలాలని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి విలీనం చేస్తుంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయడం జరిగింది. సో చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క విస్తీర్ణం పెరుగుతుంటుంది. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని తగ్గించడం కావచ్చు, పెంచడం కావచ్చు, దాన్ని కూడా మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగానే భావించాలి. అదేవిధంగా రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం, ఆ సరిహద్దుల మార్పు కూడా మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగానే భావించవలసి ఉంటుంది, రైట్? అదేవిధంగా రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, ఈ పేర్లు మార్చడం అనే ప్రాసెస్ కూడా మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ ఉండేది, కానీ ఇటీవల దాన్ని పశ్చిమ బంగాల్గా మార్చడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు బొంబాయి రాష్ట్రము ఉండేది, తర్వాత దాన్ని మహారాష్ట్రగా మార్చారు. ఇంతకుముందు మద్రాసు రాష్ట్రము ఉండేది, తర్వాత దాన్ని తమిళనాడు రాష్ట్రంలాగా మార్చారు. ఇంతకుముందు ట్రావెన్కోర్ కొచ్చిన్ రాష్ట్రం ఉండేది, తర్వాత దాన్ని కేరళ రాష్ట్రంలాగా మార్చారు. ఈ విధంగా ఇంతకుముందు అమిని దీవులు, లక్కదీవులు, మినికాయ దీవులు అని ఉండేవి, తర్వాత వాటిని లక్షదీవులుగా పేరు మార్చారు. సో ఈ విధంగా ఇంతకుముందు అస్సాం ఉండేది, తర్వాత అస్సోంలాగా పేరు మార్చారు. ఇంతకుముందు పాండిచ్చేరి ఉండేది, తర్వాత పుదుచ్చేరిగా మార్చారు. ఇంతకుముందు ఉత్తరాంచల్ ఉండేది, తర్వాత ఉత్తరాఖండ్గా మార్చారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ విధంగా పేర్లు మార్చడం అనేది కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకే వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా రాష్ట్రాల విభజన, రాష్ట్రాల విలీనం, రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని పెంచడము లేదా తగ్గించడము, రాష్ట్రాలని సరిహద్దులు మార్చడము, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడము, ఇవన్నీ కూడా మనము సాధారణంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగానే భావిస్తాం. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెబుతుంటుంది. మరి ఆ అధికారం ఎవరికి ఉంటుంది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.
ఇవన్నీ చేయాలంటే ఇక్కడ మనం చెప్పుకున్న అంశాలన్నీ కూడా ఇవన్నీ చేయాలంటే అంటే టోటల్గా స్టేట్స్ రీఆర్గనైజేషన్ చేయాలంటే ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చెప్తాం. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా చేస్తారు, ఆ మెథడ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి మనం ఒకసారి చూసుకుందాం. ఒకటి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పద్ధతి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పద్ధతి అంటే ఎలా చేస్తారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ స్టెప్ వన్లో ఏం చేయాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించి ఏ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్నారు, దేని యొక్క పేరు మార్చాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగా ఏం చేయాలంటే ఒక బిల్లు రూపొందించాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటాం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అని చెప్పేసి అంటాం. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎవరు రూపొందిస్తారు, కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది, అంటే క్యాబినెట్ రూపొందిస్తుంది. సో ఫస్ట్ ఆ యొక్క బిల్లుకు రూపకల్పన చేయాలి. సో ఏ రాష్ట్రాన్ని అయితే విడగొడుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన చేయాలి. నెంబర్ వన్ ఎవరు చేశారంటే కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక బృందం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన చేస్తుంది. రేపు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పడేస్తారు, మంత్రివర్గ బృందాన్ని. ఆ మంత్రివర్గ బృందము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన చేస్తుంది. చేసిన తర్వాత దానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి కావాలి, రాష్ట్రపతి పూర్వానుమతి కావాలి. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును అది పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు లేదా రాష్ట్ర శాసనసభకు పంపించే ముందు ఏం చేయాలంటే రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే రాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి దేశానికి అధినేత, రాజ్యానికి అధినేత, రాజ్యాధినేత కాబట్టి హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి రాజ్యాధినేతగా అతను తెలుసుకోవాలి ఏ రాష్ట్రాలు విడగొడుతున్నారు, ఏ రాష్ట్రాలను విలీనం చేస్తున్నారు, ఏం జరుగుతోంది దేశంలో అనేటటువంటి రాజ్యాధినేతగా రాజ్యం గురించి జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకునే అధికారం తనకుంది కాబట్టి ఆ పునర్వ్యవస్థీకరణ గురించి ముందుగా రాష్ట్రపతికి తెలియచేయాలి. రాష్ట్రపతికి తెలియజేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు వస్తుంది, సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు వస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని అయితే విడగొడుతున్నారో, ఏ రాష్ట్రం యొక్క పేరు అయితే మారుస్తున్నారో దానికి సంబంధించి ఆ విషయం ప్రజలకు తెలియజేయడం కోసం, శాసనసభకి తెలియజేయడం కోసం ఆ బిల్లుని రాష్ట్ర శాసనసభకు పంపిస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర శాసనసభకు పంపించిన తర్వాత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం అవసరం లేదు. ఇంపార్టెంట్, ఆమోదం అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ బిల్లు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేదు. అదేవిధంగా ఆ బిల్లు మీద ఎన్ని రోజుల్లోపు తమ ఆమోదాన్ని సారీ తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలో రాష్ట్రపతి ఒక నిర్దిష్ట గడువు విధిస్తాడు. రాష్ట్రపతి ఆ బిల్లుని శాసనసభకు పంపించిన తర్వాత నిర్దిష్ట గడువుని ఇస్తారు, ఈ గడువు లోపల మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి అని చెప్పేసి. ఆ రాష్ట్రపతి నిర్దేశించినటువంటి నిర్దిష్టమైన గడువు లోపల ఆ రాష్ట్ర శాసనసభ తమ యొక్క అంగీకారాన్ని లేదా అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఆమోదిస్తున్నామా తిరస్కరిస్తున్నామా, ఆమోదించినా ఇబ్బంది లేదు, తిరస్కరించినా ఇబ్బంది లేదు. కాబట్టి రాష్ట్ర శాసనసభకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మీద ఎటువంటి అధికారం లేదు, కేవలం అది తెలియజేయడం కోసమే పంపిస్తారు. కాబట్టి రాష్ట్రపతి 30 రోజులు అంటే 30 రోజులు, 45 డేస్ అంటే 45 డేస్, 10 డేస్ అంటే 10 డేస్, ఆ లోపల ఆ బిల్లుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. వస్తున్న తర్వాత ఏం చేస్తారు, తర్వాత స్టెప్లో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు, పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులన్నీ కూడా ఒకవేళ అందులో ఆర్థిక పరమైన అంశాలు ఉంటే అది ద్రవ్య బిల్లుగా ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ద్రవ్య బిల్లుగా ఉంటే ఖచ్చితంగా లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఆర్థిక పరమైన అంశాలు లేకుండా మనీ బిల్లుగా కాకుండా కేవలం సాధారణ బిల్లుగా మాత్రమే ఉంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
కాబట్టి అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ద్రవ్య బిల్ కాదనేది లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తాడు. స్పీకర్ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ద్రవ్య బిల్ అయితే ఖచ్చితంగా లోక్సభలోనే పెట్టుకోవాలి, ద్రవ్య బిల్లు కాకుండా సాధారణ బిల్లు అయితే కనుక ఏదో ఒక సభలో ప్రవేశపెట్టవచ్చు. మీరు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. సాధారణంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాకపోతే అందులో ఆ బిల్లులో ఆర్థిక పరమైన అంశాలు ఉంటే అప్పుడు అది ద్రవ్య బిల్లు అవుతుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో దాన్ని కేవలం సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. పార్లమెంటు పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో దానిని రెండు సభలు విడివిడిగా, ఏ సభకు ఆ సభే ప్రత్యేకం, విడివిడిగా సాధారణ మెజారిటీతో అంటే మూజువాణి ఓటుతో ఆ బిల్లును ఆమోదించాలి. ఆమోదించిన తరువాత అంటే ఒకవేళ ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు. అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు, రైట్? ఈ విషయం మీరు గమనించాలి. కాబట్టి రెండు సభలు ఆమోదించాల్సిందే. ఒకవేళ రెండు సభలు ఆమోదించకపోతే బిల్లు వీగిపోతుంది. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఖచ్చితంగా పార్లమెంట్లోని రెండు సభలు ఆమోదిస్తేనే తర్వాత రాష్ట్రపతి అనుమతి కోసం పోతుంది. ఒకవేళ రెండు సభలు ఆమోదించకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉండదు కాబట్టి ఒకవేళ రెండు సభలలో ఏదో ఒక సభ ఆమోదించకపోతే బిల్లు వీగిపోతుంది. ఒకవేళ రెండు ఆమోదిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎవరి దగ్గరికి వెళ్తుంది? రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోద ముద్ర వేయాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించే అధికారం లేదు. ఎందుకంటే ఆయన అనుమతితోనే బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం చేస్తాడు. సో రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా గెజిట్లో ప్రచురించబడుతుంది. గెజిట్లో ఏ తేదీ అయితే కనుక ప్రకటిస్తారో దాన్ని మనం అపాయింట్మెంట్ డే అని చెప్పేసి అంటాం. అపాయింట్మెంట్ డే అంటే రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించిన రోజు అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం జూన్ 2 అపాయింట్మెంట్ డేగా పేర్కొన్నారు. అంటే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అని అర్థం. కాబట్టి అపాయింట్మెంట్ డే అంటే కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. సో ఈ విధంగా రాష్ట్రపతి ఆమోదం తర్వాత దాన్ని గెజెట్లో ప్రచురిస్తారు. గెజెట్లో ప్రచురించినటువంటి డేట్ ఆధారంగా అపాయింట్మెంట్ డే అనేది అమల్లోకి వస్తుంది. సో ఈ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది జరుగుతుంది. చూడండి, ఫస్ట్ బిల్లుకి రూపకల్పన చేయాలి. రూపకల్పన చేసిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క పూర్వానుమతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపాలి. పంపినప్పుడు శాసనసభ యొక్క అభిప్రాయం తెలియజేయడం కోసం రాష్ట్రపతి ఒక నిర్దిష్టమైనటువంటి గడువు విధిస్తాడు. ఆ గడువు లోపల మళ్ళీ వాళ్ళు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపాలి. పంపిన తర్వాత ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ద్రవ్య బిల్లుగా ఉంటే, ఆర్థిక అంశాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా లోక్సభలో ప్రవేశపెట్టాలి. అలా కాకుండా సాధారణ అంశాలు ఉంటే కనుక పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లోని రెండు సభలు విడివిడిగా రెండు కూడా సాధారణ మెజారిటీతో, మూజువాణి ఓటు మెజారిటీతో ఆమోదించాలి. ఆమోదించకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే ఆటోమేటిక్గా బిల్లు వీగిపోతుంది. అలా కాకుండా రెండు ఆమోదిస్తే చివరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం పెడితే అది చట్టం గెజిట్లో ప్రచురించబడుతుంది. ఆ గెజిట్లో ఒక డేట్ని ప్రస్తావిస్తారు. అంటే రాష్ట్రం ఏర్పడినటువంటి దినంగా దాన్ని మనం అపాయింట్మెంట్ డే అని చెప్పి చెప్తాం. సో ఈ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా ఎవరికి ఉంటుందంటే అధికారం Article 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? తర్వాత సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత సరిహద్దు మారుతుంది, విస్తీర్ణము మారుతుంది, అదేవిధంగా మండలాలు జిల్లాలు మారుతాయి, అదేవిధంగా వాటి యొక్క పేర్లు మారుతాయి, అదేవిధంగా వాటి యొక్క లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు అన్నీ మారుతాయి. ఇలా మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్, 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ 2 షెడ్యూల్ని సవరించవలసి ఉంటుంది. దాని గురించి చెప్పేదే Article 4. Article 4 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్
ఒకటవ షెడ్యూల్ మరియు నాలుగవ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు షెడ్యూళ్లను ఖచ్చితంగా మనం సవరించాలి. ఖచ్చితంగా సవరించాలి. ఎందుకు సవరించాలి? ఒకటవ షెడ్యూల్ ఏమున్నాయి? 29 రాష్ట్రాలు, వాటి పేర్లు, వాటి సరిహద్దులు ఉన్నాయి. కాబట్టి కొత్తగా రాష్ట్రం ఏర్పడితే నంబర్ మారుతుంది, నంబర్ యాడ్ చేయాలి. అదేవిధంగా ఒక రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన తర్వాత దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ప్రకారం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం సీక్వెన్స్ మళ్ళీ మారుతుంది. ఉదాహరణకి తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి 28 తర్వాత 29 వస్తుంది. సో నెంబర్ మారుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, తెలంగాణ అనేది టీ చేత మొదలవుతుంది కాబట్టి సీక్వెన్స్ ప్రకారం ఆర్డర్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ అనేది 25వ స్థానంలో ఉంటుంది. సో ఈ విధంగా ఆర్డర్ కూడా మారుతుంది అన్నమాట. సో కాబట్టి ఒకటవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్డర్ క్రమాన్ని, కొత్తగా ఉన్నటువంటి నంబర్ని ఇదంతా కూడా మనం మార్చాలి కాబట్టి ఖచ్చితంగా ఒకటవ షెడ్యూల్ని మనం సవరించి తీరాలి. ఇక ఫోర్త్ షెడ్యూల్ మనకేం చెప్తుంది? రాష్ట్రాలకు, అదేవిధంగా శాసనసభ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఎన్నెన్ని సీట్లు కేటాయించాలో వాటి వివరాలు చెబుతుంది. కాబట్టి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉంటాయి, ఐ మీన్ రాజ్యసభ స్థానాలు కూడా ఉంటాయి. కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ స్థానాలు వచ్చాయి అంటే ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని వచ్చాయి, కాబట్టి రాజ్యసభ స్థానాలు ఎన్ని వచ్చాయి, కాబట్టి ఆ వివరాలను కూడా మారుతాయి కాబట్టి దాన్ని కూడా సవరించాలి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఏ షెడ్యూల్ని మనము సవరించాలి అంటే ఒకటో షెడ్యూల్ని మరియు నాలుగో షెడ్యూల్ని సవరించాలి అని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 4. సో ఇవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించి, భారత భూభాగానికి సంబంధించి, లేదా రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్నటువంటి ఒకటో భాగంలో, భారత యూనియన్ అనే భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 1, 2, 3, 4. అయితే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది? సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగకముందు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఇది ఇంపార్టెంట్ లైన్. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రైట్. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం 1953 డిసెంబర్ 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు ఫజల్ అలీ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ అంటాం. దీంట్లో ఇద్దరు సభ్యులు ఉన్నారు, ఒకరు కేఎం ఫణికర్, హెచ్ఎన్ కుంజ్రు, హృదయనాథ్ కుంజ్రు అంటాం. సో ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పడేశారు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ 1955లో నివేదిక ఇచ్చింది, 1955లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఏం సిఫారసులు చెప్పారంటే 1955లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికలో ఏం చెప్పారంటే, నెంబర్ వన్, అంతకుముందు అంటే ఈ కమిటీ వేయకముందు 1956కి ముందు భారతదేశం యొక్క మొత్తం భూభాగాలు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, డి కింద ఉండేవి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పరిపాలనాపరమైనటువంటి భూభాగాలు నాలుగు వర్గాలుగా విభజింపబడి ఉండేవి. పార్ట్ ఏ కింద కొన్ని, పార్ట్ బి కింద కొన్ని, పార్ట్ సి కింద డి కొన్ని, పార్ట్ డి కింద కొన్ని. పార్ట్ ఏ కింద బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉండేవి, అంటే ప్రత్యక్షంగా బ్రిటిష్ వారి ఆధీనంలో పరిపాలించబడుతున్నటువంటి రాష్ట్రాలు, అవి 9 ఉండేవి పార్ట్ ఏ కింద. పార్ట్ బి కింద స్వదేశీ సంస్థానాలు ఉండేవి, శాసనసభ కలిగినటువంటి స్వదేశీ సంస్థానాలు 9 ఉండేవి. పార్ట్ సి కింద
చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి, ప్రత్యేక అధికారుల చేత పరిపాలించబడేటటువంటి. ఈరోజు మనం కేంద్ర పాలిత ప్రాంతాలు అంటున్నాం కదా, అటువంటి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు పార్ట్ సి కింద 10 ఉండేవి. పార్ట్ డి కింద అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి. మీరు ఇక్కడ గమనించాలి, ఈ మొత్తం పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి పునర్వ్యవస్థీకరణ జరగకముందు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పరిపాలనాపరమైన ప్రాదేశిక నియోజకవర్గాలు మనము, ప్రాదేశిక భూభాగాలు మనము 4 రకాలుగా వర్గీకరించే వాళ్ళం. పార్ట్ ఏ, పార్ట్ ఏ కింద బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి ప్రత్యక్ష భూభాగాలు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటాం. అంటే ఇవి రాష్ట్రాలు, అంటే ప్రత్యక్షంగా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. ఇవి ఎన్ని? 9 ఉండేవి. రెండవది ఏమిటి, పార్ట్ బి, ఇందులో శాసనసభను కలిగినటువంటి స్వదేశీ సంస్థానాలు ఉండేవి. అంతకుముందు మనకు సుమారుగా 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి స్వాతంత్రం వచ్చే సమయానికి. అందులో భాగంగా శాసనసభ కలిగినటువంటి స్వదేశీ సంస్థానాలు 9 ఉండేవి. ఇక పార్ట్ సి కింద చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి, అంటే లైక్ కేంద్రపాలిత ప్రాంతాల్లాగా ప్రత్యేక అధికారుల చేత పరిపాలించబడేవి. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి, ఇవి ఈ పార్ట్ సి కింద 10 ఉండేవి. ఇక పార్ట్ డి కింద అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి, అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి, ఇది 1 ఉండేవి. సో ఈ విధంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కింద 1956 ముందు ఏ విధంగా వర్గీకరించబడేదన్నమాట, రైట్? స్వాతంత్రం రాక, స్వాతంత్రం వచ్చే సమయానికి మనకి ఈ విధంగా ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాలను మన దేశంలో కలుపుకున్న తర్వాత మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. సరే, అవి తర్వాత నేను చెప్తాను, చూద్దాం. అయితే ఈ సిఫారసుల్లో భాగంగా ఒకటి, ఈ ఏబిసిడి అనే వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, దాన్ని రద్దు చేయాలి. దాని ప్లేస్లో పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి. అదేవిధంగా సంస్కృతి, రైట్, ప్రత్యేకత, అదేవిధంగా భాష వైవిధ్యం ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు జరగాలి. అదేవిధంగా దేశంలో ప్రత్యేకంగా జోన్స్ని ఏర్పాటు చేయాలి, అంటే జోనల్స్, జోనల్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఎస్ఆర్సి చట్టం తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? ఫజల్ అలీ కమిషన్. కాబట్టి ఈ ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి ఒక చట్టం తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. కాబట్టి దాని ప్రకారం ఏర్పడినటువంటి చట్టాన్ని మనం ఎస్ఆర్సి చట్టం అని చెప్పేసి అంటాం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ చట్టం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఈ ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారమే తర్వాత 1956 నవంబర్లో మనకి ఏమొచ్చింది, ఎస్ఆర్సి చట్టం వచ్చింది. మరి ఎస్ఆర్సి చట్టం ఏం చేసిందంటే, అంతకుముందు ఉన్నటువంటి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాన్ని ఆ తర్వాత క్రమంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. మరి ఎస్ఆర్సి చట్టం రాకముందు భారతదేశంలో ఏమేమి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ కమిషన్ సిఫార్సుల ప్రకారం జరిగిందంటే, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల ప్రకారం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 ప్రిలిమ్స్ బిట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది 1953 డిసెంబర్ 22 తారీఖు నుంచి ఏర్పాటు చేశారు. 1955లో నివేదిక ఇచ్చింది, రైట్? ఇక్కడ ఈ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల ప్రకారమే తర్వాత మనకి ఏమొచ్చిందండి, ఎస్ఆర్సి చట్టం వచ్చింది. సో ఎస్ఆర్సి చట్టం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ చట్టం అని చెప్పేసి అంటాం. ఈ ఎస్ఆర్సి చట్టం 1956 రాకముందు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, ఎస్ఆర్సి చట్టం 1956 ముందు భారతదేశంలో పరిస్థితి ఏంటి, 1956 ఎస్ఆర్సి చట్టం రాకముందు భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉండేవంటే,
పద్నాలుగు రాష్ట్రాలు ఉండేవి. రెండవది, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉండేవంటే కేవలం 6 మాత్రమే ఉండేవి. అవి ఒకసారి మనం చూద్దాం. సో ఎస్ఆర్సి చట్టం రాకముందు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో మొత్తం మనకి ఎన్ని రాష్ట్రాలు ఉండేవండి? రైట్, 14 రాష్ట్రాలు మనకి ఉండేవి. అండ్ అదేవిధంగా 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి. కానీ ఎస్ఆర్సి చట్టం వచ్చిన తర్వాత వాటి యొక్క స్థానాల సంఖ్య 29 రాష్ట్రాలుగాను, అదేవిధంగా 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగాను మారింది. రైట్, చూద్దాం ఒకసారి. భారతదేశంలో ఎస్ఆర్సి చట్టం రాకముందు ఏంటి పరిస్థితి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అందువల్ల నేను ఈ మ్యాప్ గీస్తున్నాను. రైట్, సో ఈ విధంగా జస్ట్ లెట్ అస్ అస్యూమ్ దిస్ ఈస్ ఇండియా అనుకుంటే భారతదేశంలో ఎస్ఆర్సి చట్టం రాకముందు ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి ఈ మ్యాప్ ఒకసారి గమనిద్దాం మనం. రైట్, ఎస్ఆర్సి చట్టం 1956 రాకముందు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండేవి? 14 రాష్ట్రాలు ఉండేవి, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి. ఆ రాష్ట్రాలు ఏంటివో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి మొదలు పెడదాం, ఆంధ్రప్రదేశ్ కాడి నుంచి. రైట్, ఆంధ్రప్రదేశ్ ఉండేది. తర్వాత మద్రాస్ రాష్ట్రం, ఇప్పుడు తమిళనాడు అంటున్నాం, అంతకుముందు దాన్ని మద్రాస్ అనేవాళ్ళం. మద్రాస్ రాష్ట్రం ఉండేది. రైట్, ఇక్కడ ట్రావెన్కోర్ కొచ్చిన్ రాష్ట్రం, ఇప్పుడు మనం దాన్ని కేరళ అని పిలుస్తున్నాం. ట్రావెన్కోర్ కొచ్చిన్ రాష్ట్రం ఉండేది. రైట్, ఇక్కడ మైసూర్ రాష్ట్రం ఉండేది, ఇప్పుడు మనం దాన్ని కర్ణాటక అంటున్నాం. మైసూర్ రాష్ట్రం ఉండేది. ఇక్కడ బొంబాయి రాష్ట్రం ఉండేది, ఇప్పుడు మనం దాన్ని మహారాష్ట్ర అని పిలుస్తున్నాం. బొంబాయి రాష్ట్రం ఉండేది, గుజరాత్ లేదు అప్పట్లో. రైట్, రాజస్థాన్ రాష్ట్రం ఉండేది. రైట్, ఇక్కడ పంజాబ్ రాష్ట్రం ఉండేది. రైట్, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉండేది. రైట్, ఉత్తరప్రదేశ్ ఉండేది. రైట్, ఇక్కడ బీహార్ ఉండేది. రైట్, ఇక్కడ ఇదంతా అస్సోం, ఒకే రాష్ట్రం. 1956 ముందు ఈ ఈశాన్య ప్రాంతం అంతా కూడా ఒకే రాష్ట్రంలాగా ఉండేది, అస్సాం అని చెప్పేసి. తర్వాత దాన్ని పునర్వ్యవస్థీకరించారు. 1971లో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం మొత్తం మళ్ళీ ఆ 7 రాష్ట్రాలకు విడిపోయారు. తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉండేది. ఇక్కడ ఒడిస్సా ఉండేది. ఇక్కడ మధ్యప్రదేశ్, సెంట్రల్ ప్రావిన్సెస్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మొత్తం 14 రాష్ట్రాలు ఉండేవి. 14 రాష్ట్రాలు కాకుండా ఏముండేవి? 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి. ఈ 6 ఏంటివంటే, ఒకటి అండమాన్ నికోబార్ దీవులు. రైట్, ఇక్కడ వచ్చేసి మినికాయ్, అమిని, లక్కదీవులు. ఇప్పుడు వాటిని లక్షదీవులు అంటున్నాం, ఇంతకుముందు వాటిని ఈ పేరుతో పిలిచేవాళ్ళు సపరేట్గా. అమిని దీవులు, మినికాయ దీవులు, లక్కదీవులు ఉండేవి, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. అదేవిధంగా ఢిల్లీ, ఇక్కడ రాద్దాం, అండమాన్ నికోబార్ దీవులు. రైట్, అమిని దీవులు, మినికాయ దీవులు, లక్కదీవులు. రైట్, తర్వాత ఢిల్లీ. రైట్, హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మణిపూర్, త్రిపుర. చూడండి, ఇంతకుముందు ఈ 3 కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు. ఎప్పుడు? 1956 ముందు హిమాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతమే, మణిపూర్ కేంద్ర పాలిత ప్రాంతమే, త్రిపుర కూడా కేంద్ర పాలిత ప్రాంతమే. 1956 చట్టం వచ్చిన తర్వాత వీటికి రాష్ట్ర హోదా కల్పించారు. ఆ తర్వాత పుదుచ్చేరి, డయోడమన్, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్ కూడా తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలుగా తర్వాత ప్రకటించారు. కాబట్టి 1956 ముందు మన దేశంలో 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి.
అవి ఏంటంటే ఒకటి అండమాన్ నికోబార్ దేవులు, అమిని దేవులు, మినికాయ దేవులు, లక్క దేవులు, మొత్తం ఒకటి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఇవి ఆరు రాష్ట్ర ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి కొన్ని ఇక్కడ 14 రాష్ట్రాలు ఉండేవి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రం, అదేవిధంగా కేరళ రాష్ట్రము, మైసూర్ రాష్ట్రము.